నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశం గురించి మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాక ఆ కేసుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం బదిలీ చేసుకునే అవకాశం వెసులుబాటు చట్టం సహకరిస్తుందా ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఈ సిపిసి చట్టంలో మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉంటాయి అయితే సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారంగా ఏదైనా ఒక కేసుని మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకునే అవకాశము వెసులుబాటు మనకు ఉంటుంది అయితే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మనము కేసును బదిలీ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనము హైకోర్టు యొక్క అనుమతి పొంది మాత్రమే ఆ కేసుని మరొక జిల్లాకి బదిలీ చేసుకునే వెసులుబాటు మనకు వస్తుంది అదే ఒకే జిల్లాలోని వివిధ ప్రాంతాల మధ్య మనము కేసుని బదిలీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆ జిల్లా జడ్జి గారి యొక్క అనుమతి తీసుకొని మనము కేసుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదులు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కేసు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా మనకు ఉంటుంది కాకపోతే హైకోర్టు అనుమతి కానీ లేకపోతే సుప్రీంకోర్టు అనుమతి కానీ పొంది మనము మన కేసులను వివిధ ప్రాంతాలలో మనం ఉంటున్న ఏరియాలలో బదిలీ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది సో ఇవి ఏ కేసు బదిలీ చేయాలన్నా న్యాయస్థానం అంగీకరిస్తేనే దానికి బలమైన కారణం చూపిస్తూ న్యాయస్థానం మనం చూ చూపించినటువంటి కారణాలని బలపరుస్తూ అంగీకరిస్తేనే మనం కేసు బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మిగతా ఏ సందర్భాలలో కూడా ఉండదు విఠులరా ఏదైనా ఒక పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేయాలనుకున్నప్పుడు తండ్రికి సంబంధించిన ఆస్తి వివిధ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఏ ప్రాంతపు కోర్టులో మనము కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఉంటుంది ఈ చట్టం ప్రకారంగా ఒక తండ్రికి ఆస్తులు వివిధ ప్రాంతాలలో వివిధ జిల్లాలలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వారసురుడు కేసు ఫైల్ చేయాలి పార్టీషన్ సూట్ ఫైల్ చేయాలని భావిస్తే అతను ఏదైనా ఒక న్యాయస్థానంలో అన్ని ఆస్తుల యొక్క డీటెయిల్స్ని సమర్పిస్తూ ఏదైనా ఒక న్యాయస్థానంలో పార్టిషన్ సూట్ కేసు ఫైల్ చేసి మిగతా సోదరి సోదరులకు అతను నోటీసులు పంపించి తన వాటాను అడుగుతూ పార్టిషన్ సూట్ ఫైల్ చేసే హక్కు అతనికి ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్